ఏపీలో ఏ పార్టీ గెలవబోతోంది? అధికారం చేపట్టబోయే పార్టీ ఏది? ఆ నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి మెజారిటీ ఎంత? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై జోరుగా పందాలు సాగుతున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు కాయరాజా కాయ అంటున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ ఏర్పాట్లలో ఈసీ నిమగ్నం. కీలక నేతల స్థానాలపై కోట్లలో పందెం. గెలుపెవరిది? మెజారిటీ ఎంత? ఓట్ల జాతర వచ్చింది, పందెంరాయళ్లకు పండగను తెచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? అధికారంలోకి వచ్చేదెవరు? ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫలితాలపై బెట్టింగ్ బాబులు రెచ్చిపోతున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్లు కాస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1:5 చొప్పున, అంటే 1,05,00,000 రూపాయలు బెట్టింగ్ పెడుతున్నారు. పిఠాపురం, భీమవరం, మంగళగిరి, పులివెందుల, కుప్పం స్థానాలపై పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మంగళగిరిలో గెలిచేదెవరు? కడప ఎంపీ స్థానం దక్కించుకునేదెవరు? భీమిలీలో పరిస్థితి ఏంటి? ఇలా కొన్ని స్పెసిఫిక్ స్థానాలపై ఓ రేంజ్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి. కోడి పందాలకు పేరుగాంచిన ఉమ్మడి గోదావరి జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు లక్షల్లో కాయరాజా కాయ అంటున్నారు. చోటా నేతలు, కొందరు వ్యాపారులు మధ్యవర్తుల అవతారమెత్తారు. ఎవరు గెలిచినా తమకు 1-5% కమిషన్ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితో పాటు ప్రైవేట్ ఉద్యోగులు, యువకులు, చిరు వ్యాపారులు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పందెం కాస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాధరణ భారీగా ఉన్న నాయకులు, నిత్యం వివాదాలతో చర్చనీయాంశమైన ప్రజాప్రతినిధులు బరిలో ఉన్న చోట ఇప్పుడు భారీగా పందాలు కొనసాగుతున్నాయి. అన్నింటికంటే పిఠాపురం ఇప్పుడు హాట్ సీట్గా మారింది. ఆ తర్వాత ఉండి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు. కుప్పం, పులివెందుల్లో మెజారిటీపై బెట్టింగ్లు పంటలకు కాసులు కురిపిస్తున్నాయి. గతం కంటే మెజారిటీ తగ్గుతుందని ఒకరు పందెం కడితే కాదు, పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్ వేస్తున్నారు.